బొద్దింక జీర్ణవ్యవస్థ విచ్ఛేదన. ఇప్పుడు బొద్దింక యొక్క జీర్ణవ్యవస్థ విచ్ఛేదన విధానాన్ని పరిశీలిద్దాము. మత్తు ప్రభావానికి స్పృహ కోల్పోయిన బొద్దింకను తీసుకోవాలి. బొద్దింక అకశేరుకము కాబట్టి దీన్ని పృష్ఠతలం ద్వారానే విచ్ఛేదన చేయాలి. ఎందుకంటే ఉదరతలంలో నాడీదండం ఉంటుంది కాబట్టి. బొద్దింకలో ఆహార నాళము మూడు భాగాలుగా విభజన చెంది ఉంటుంది. అవి పూర్వ ఆహార నాళము, మధ్య ఆహార నాళము, అంత్య ఆహార నాళము. పూర్వ ఆహార నాళం ఆహారం నమలడానికి, నిలువ చేయడానికి అనువుగా ఉంటుంది. మధ్య ఆహార నాళము రసాయన జీర్ణక్రియల్లో పాత్ర వహిస్తుంది. అంత్య ఆహార నాళము నీటిని, ద్రావితాలను శోషించుకుంటుంది. బొద్దింకను బొటనవేలు, చూపుడువేలు మధ్యలో పట్టుకుని దాని రెక్కలు కత్తెర సహాయంతో కత్తిరించాలి. కత్తెర సహాయంతో జీవి పార్శ్వభాగాలను కూడా కత్తిరించాలి. తర్వాత బొద్దింకను మైనం కలిగిన నీటితో నిండిన విచ్ఛేదన ట్రేలో ఉంచి దాని పృష్ఠతలం పైకి ఉండేట్లు పిన్నుల సహాయంతో గుచ్చాలి. పిన్నులను ముందు తలపైన, వెనుక చివరి ఖండితంలోనూ, ఇరువైపులా కాలి మొదట్లోనూ ఏటవాలుగా గుచ్చాలి. శ్రావణం సహాయంతో ఫలకాలను పట్టుకుని నీడిల్తో ఉదరము, వక్షం యొక్క పృష్ఠ ఫలకాలను తీసివేయాలి. పూర్వ ఆహార నాళంలో గ్రసని, ఆహారవాహిక, అన్నాశయం, అన్నాశయానికి అంటిపెట్టుకుని ఉదరపార్శ్వతలాల్లో ఒక జత లాలాజల గ్రంథులు మరియు ఆంత్రజఠరము ఉంటాయి. ఆంత్రజఠరము ఆహారాన్ని విసరడానికి తోడ్పడుతుంది. మధ్యాహార నాళము ఆంత్రజఠరం వెనుక గొట్టం వలె ఉంటుంది. మధ్యాంత్రానికి, ఆంత్రజఠరానికి మధ్యలో 6 నుండి 8 వేళ్ల వంటి అంధబాహువులు ఉన్నాయి. వీనిని కాలేయాంధనాళాలు అంటారు. ఇవి జీర్ణ ఎంజైమ్లను స్రవిస్తాయి. అంత్య ఆహార నాళంలో శేషాంత్రికము, పెద్దపేగు, పురీషనాళము ఉన్నాయి. మధ్యాంత్రము, శేషాంత్రికము కలిసేచోట 6 కట్టలుగా అమరిన లేత పసుపు రంగు మాల్ఫ్యూజన్ నాళికలు ఉంటాయి. ఇవి విసర్జకావయవాలు. తర్వాత ఆహారనాళం యొక్క చుట్టల మధ్య ఉన్న ఖండాలను కూడా తీసివేసి సాఫీగా సరిచేయాలి. ఇప్పుడు ఆహారనాళాన్ని చక్కగా బయలుపరిచి దాని క్రింద నల్ల కాగితాన్ని కానీ లేదా ఫిల్మ్ నెగిటివ్ కానీ ఉంచి బయలుపరచాలి. ఇలా చక్కగా విచ్ఛేదన చేసి బయలుపరిచిన బొద్దింక జీర్ణవ్యవస్థను ఎగ్జామినర్కి చూపాలి. ఈ బొద్దింక జీర్ణవ్యవస్థను రంగులతో పటంగా వేసి భాగాలను గుర్తించాలి. జాగ్రత్తలు: విచ్ఛేదన ట్రేలో విచ్ఛేదన పూర్తయిన తరువాత ఒకసారి నీరు మార్చటం వలన క్రొవ్వుదేహాలు, కండరాలు పోయి జీర్ణవ్యవస్థ స్పష్టంగా కనిపిస్తుంది.